చెప్పండి. ఆ పండ్లు అప్పుడు ఆయన ఇంటర్ చదివేటప్పుడు అది క్లిప్ లోనే ఎదిచింది మేడం. ఎండుపూర్లో ఓకే ఎండుపూర్ అంటే బాలకృష్ణ గారి కాన్షియన్స్ హెడ్ క్వార్టర్ మేడం. ఓకే సార్ ఓకే చెప్పండి. అది మళ్ళా రాను 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 మ్యారేజ్ అయితే 14 ఇయర్స్ అయింది. పండ్లు సందులు వచ్చేసినాయి మేడం ముందర రెండు పండ్లు పెద్ద పండ్లు. ఓకే సి క్లిప్పుల ట్రీట్మెంట్ ఫెయిల్ అయిపోయింది అనుకుంటే ఎప్పుడంటే మన క్లిప్పులు తీసి మీకు ఒక తీసి పెట్టుకునే రీటైనర్ అనేది ఇస్తారు 6 నెలలు వాడమని. అది కనుక మీరు వాడితే మళ్ళీ క్లిప్పుల ట్రీట్మెంట్ ఫెయిల్ అవ్వదు, పర్మనెంట్గా ఉండిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఫెయిల్ అయిందే అనుకుందాం, అప్పుడు 1 లేదా 2 సంవత్సరాలలోనే వాళ్ళు ముందుకు వచ్చేస్తాయి. 14 సంవత్సరాల తర్వాత మీ పళ్ళు ముందుకు వచ్చేస్తున్నాయి అంటే ప్రాబ్లం క్లిప్పుల ట్రీట్మెంట్ కాదండి, మీకు చిగుర్ల జబ్బు వచ్చింది. చిగుర్ల జబ్బు వచ్చి ఆ పళ్ళు ఏవైతే కూర్చు ఉంటాయో ఆ ఎముక అంతా తగ్గిపోతూ ఉంది. సో అందువల్ల పళ్ళు ముందుకి మూవ్ అయిపోతున్నాయి, సందు కూడా వచ్చేస్తాయి. సో మన క్లిప్పుల ట్రీట్మెంట్కి ఈరోజు మీ పళ్ళు ముందుకు రావడానికి సంబంధం ఏమీ లేదు. మీరు అయినా హిందూపూర్లో కూడా పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, ఎవరు మన బాలకృష్ణ గారి హెడ్ క్వార్టర్స్లోని. మీరు ఒకసారి వెళ్ళి కలవండి, చూసి చెప్తారు. ఎక్స్రే తీయడం ద్వారా మీకు చిగుర్ల జబ్బు ఉందా లేకపోతే మీకు ఎత్తుపళ్ళు మళ్ళీ రిపీటెడ్గా వచ్చాయి, అది 14 సంవత్సరాల తర్వాత జరగదు, ఇబ్బంది ఏం లేదు. అందుకే పార్థ డెంటల్ ఎప్పుడు కూడా బ్రేసెస్ ట్రీట్మెంట్ చేసినప్పుడు రీటైనర్ కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా అనేది నోటీస్ చేస్తాము. రెండోది, పేషెంట్ ఏ సందర్భంలో వాళ్ళన రీటైనర్ వాడట్లేదు అంటే ఫిక్స్డ్ రీటైనర్ ఇచ్చేస్తాం మేము. అందుకే మ్యాక్సిమం 100% పాజిటివ్ రిజల్ట్స్ అంటే సక్సెస్ రేటే ఉంటుంది క్లిప్పుల ట్రీట్మెంట్లు ఎప్పుడు కూడా. అలా సక్సెస్ అయ్యేటట్టు కూడా పార్థ డెంటల్ 130 బ్రాంచెస్లో కూడా మేము జాగ్రత్త తీసుకుంటాము. దానివల్ల ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాము ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్గా ఉంటుంది, మేము జాగ్రత్తగా చేయగలము అని చెప్పి.